వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కాబోతుందా, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందా అంటే అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల్లోనూ విజయం సాధించాలని మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారట. అందరూ సమష్టిగా పనిచేయాలన్నారట. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు తోడు నీడగా నిలిచామని, అందుకే మున్సిపల్ పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో జనం ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారట. వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయాలను అందించారని వ్యాఖ్యానించారట. నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలకు నిర్వహించే ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు సాధించాలన్నారని తెలుస్తోంది. ఎయిడెడ్ స్కూల్పై, గంజాయిపై టీడీపీ విష ప్రచారం చేస్తుందని మంత్రులు ప్రస్తావించగా, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 13 చోట్ల మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. కొన్ని కారణాల వల్ల మొన్న జరగని స్థానాలకు ఇప్పుడు నిర్వహించాలని కసరత్తు చేస్తుంది. నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు 23 అక్టోబర్ తుది నోటిఫికేషన్ వస్తుంది. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆక్వీడు, జగ్గయ్యపేట, కొండపల్లడు ఎన్నికలు జరుగుతాయి. గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాన్ని అందుకుంటుంది. మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపును అందుకుంది. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది. టీడీపీ ఈసారైనా పరువు నిలుపుకోవాలని చూస్తుంది.